ఆడారి ఆనంద్ కుమార్ చేస్తున్న సేవలను చూసి తన స్నేహితుడు ఏపీ శ్రీనివాసరాజు వైసీపీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆడారి ఆనంద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూస్తే ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేని మేనిఫెస్టో అని ఎద్దేవా చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. అలాగే కాపురా మండలి ఉపయోగపడేట్లాగా ఈ రోజున ఆయన ఒక నవరత్నాలను పెట్టి అందించడం జరుగుతుంది. కానీ ఆ నవరత్నాలు చేసే తప్పే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది, ప్రజలందరూ కూడా సమర్పోతం చేసేస్తున్నారు. అలాగే ఒక వియత్నం అవుతుంది, అలాగే ఒక శ్రీలంక అవుతుంది, మన రాష్ట్రానికి ఎందుకు పనిచేయదు ఆర్థికంగా ఈరోజు లూటీ చేస్తున్నారని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ విధంగా ఆ వ్యక్తి ఈరోజు ఆయన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో చూడండి ఏ విధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ మేనిఫెస్టో అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అనౌన్స్ చేసిన మేనిఫెస్టో 2020 ఎలక్షన్ చేయాలని అనౌన్స్ చేసిన మేనిఫెస్టోతో కంపేర్ చేస్తే 6 ఎకరాల ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. ఎంతమా 6 ఎకరాలు అంటే 6 టైమ్స్ ఆర్థిక 6 ఎకరాలు ఆర్థిక భారం మన రాష్ట్రంలో పడవచ్చు. మరి ఎలా సాధ్యం? అప్పుడు రాష్ట్రం ఏమైపోవాలి? ఈరోజు ఎలక్షన్ కోసం 2014 ఏ విధంగా ఒక ఓటకు మేనిఫెస్టో రిలీజ్ చేసి దాన్ని ఎలక్షన్ మైండ్ చేసేటప్పుడు ఏ విధంగా చేశారు, అదే రీతిలో ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో తీసుకుంది. ప్రజల్ని ప్రజల్ని అబద్ధాలు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవడం చేయడం, ప్రజలు ఎలా పొందుకోవడం, మేనిఫెస్టో కదా, కాగితం లేదా రాష్ట్రం ఏం పోతాను తెలుసు కాదు. ఈరోజు మీ ముందు తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎలక్షన్ 3500 చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 5 సంవత్సరాలు అయ్యేసరికి 4000 నుంచి 4500 కూడా చేస్తాను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను గమనించాను. వాస్తవాన్ని తగ్గిగా ప్రజలు ఇబ్బంది పడకూడదు, రాష్ట్రంలో ఆర్థిక భారం కూడా పడకూడదని ఉద్దేశిస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఒక ఆలోచన ఒక విషనరీ ఆయన ఆయన రియల్ మిషనరీ. ఏమి చేయకుండా ఆయన మిషనరీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏ ఒక్క సంక్షేమం కూడా జరగలేదు. కనీసం మన ఏదైతే పెన్షన్స్ వస్తున్నాయో ఎవరైనా గ్రామంలో కానీ ఆ ఊళ్ళో కానీ కాలం చేస్తే ఆ పెన్షన్ మళ్ళీ తీసుకొచ్చి కొత్తలు తీసుకోవడం తప్ప కొత్తగా పెన్షన్ సమస్య రిలీజ్ తీసుకొస్తారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన నియోజకవర్గం సుమారు 5 వేలు కొత్త పెన్షన్ చూడలేదు. ఈరోజు ఆయన పెట్టిన సంక్షేమంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో 1% కూడా మనం చేయాలంటే అంత విజయనాది 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, గెలిపించారు, పూజ పెట్టారు ముఖ్యమంత్రిగా. ఎటువంటి అభివృద్ధి లేకుండా ఓన్లీ హైదరాబాద్ చూపిస్తూ ఈరోజు హైదరాబాద్ శంకుస్థాపన చేసింది ఆ సైబర్ సిబిఐ టవర్ శంకుస్థాపన చేసింది అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని ఆయన వచ్చిన తర్వాత కాన్స్టిట్యూన్సీ అడారి ఆనంద్ గారి మీద ప్రత్యేక అభిమానంతో నా ఫ్రెండ్స్ నా మిత్రులతో నేను ఈ కార్యక్రమం చేశాను. నేను ఇచ్చే స్లోగన్ ఏంటంటే వైజాగ్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో అడారి ఆనంద్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించమని, మరియు పార్లమెంట్ సభ్యులైనటువంటి బొత్స జాన్సీ గారిని కూడా అత్యధిక మెజారిటీ గెలిపించి వైఎస్ఆర్ సిపి పార్టీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలవాలని కోరుకుంటూ నేను. Thank you.